ఈ సమయం అందు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనం చదువుదామా ఓకే వారికి ప్రకటింపబడినట్లు మనకును సు సువార్త ప్రకటింపబడెను కానీ వారి వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను ఎంత అద్భుతమైన మాట వారు 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 ఎవరు ఎబ్రిల్కు రాసినటువంటి పత్రికలో అపోసుడైనటువంటి పౌలు గారు చాలా అద్భుతమైన విషయాలు రాశాడు ఎలాంటి అద్భుతమైన విషయాలను అంటే ఈరోజు ఆ వాక్యాన్ని మనం వింటూ ఉండగా ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన అని మనం చెప్పే కంటే ఇది ఆఫ్ నైట్ ప్రేయర్ సగం రాత్రి ప్రార్థన అని మనం అనుకోవాలి ఓకే సగం రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన అయితే మనం ఫిక్స్ అయిపోయి వస్తాం ఏమనంటే ఈరోజంత రాత్రి అంతా మెలుగుగా ఉండాలి కదా అని సగం రాత్రి ప్రార్థన అనేటప్పటికీ ఓకే పన్నెండు గంటల లోపు అయిపోద్ది కదా తొందరగా వెళ్ళి పుడుకోవచ్చు అని ఆ ఫిక్సింగ్లో ఉంటాం కనుక కూర్చుండగానే నిద్ర వస్తుంది కూర్చుండి ఉండగానే సగవరాత్రి ప్రార్థనలోనే ఎక్కువ నిద్రపోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఫుల్ నైట్ ప్రేయర్లో నిద్రపోయేటోళ్ళు ఉండరు ఎందుకనంటే మానసికంగా సెట్ అయిపోతాం మనం ఇంటి దగ్గరే సెట్ అయిపోతాం అనమాట ఓహో ఈరోజు నేను మెలుకుగా ఉండాలి మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థనలో దేవునితో మాట్లాడాలి దేవుడు నాతో మాట్లాడుతుండగా నేను వినాలి దేవుడు నాతో మాట్లాడుతుండగా నేను వినాలి దేవుడు నన్ను ఆశ్రవదిస్తూ ఉండగా నేను పొందుకోవాలి నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు జవాబు ఇవ్వాలి జవాబు ఇచ్చినప్పుడు ఆ మాటల ద్వారా నన్ను దేవుడు నన్ను బలపరచాలి మాటల ద్వారా నేను బలపరచబడినప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రగా నేను ఉండాలనేటువంటి ఒక రకమైన ఆలోచనతో మనం వస్తాం కనుక ఈ సమయం కొద్ది నిమిషాలు ఈ వాక్యముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడాను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను ఇక్కడ రెండు విషయాలు అద్భుతమైన విషయాలు పౌలు గారు చెప్తూ ఉన్నాడు వారు మనము అని అంటున్నాడు వారు ఎవరు వారు ఎవరు అనంటే ఇస్రాయలీలు గురించి చెప్తున్నాడు యూదుల గురించి చెప్తున్నాడు వారు ఎవరు అనంటే ఇస్రాయేలీలు లేక యూదులు యూదుల గురించి అపోసుడైనటువంటి పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే చెప్తున్న మాట ఏంటంటే ఇది దానికి ముందు వచనాల్లో కనుక మనం చదివితే రెండవ అధ్యాయం నుండే ఇస్రాయలీల గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు అపోస్డైనటువంటి పౌలు గారు ఇస్రాయేలీల గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు ఆ ఇస్రాయేలీలు కూడా ఎక్కడున్న వారిని గురించి మాట్లాడతాడు అంటే ఐగుప్తులో నుండి ప్రయాణం చేసి అరణ్యంలోనికి వచ్చిన అందరు ఇక్కడే ఉన్నారా చూడండి నా వైపు చూడండి మీరు ఇక అటువైపు చూడకండి నా వైపు చూడండి నేను మీకు ఇది ఒక కథలాగా మీకు కొద్ది కొన్ని మాటలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా కనుక నాతో నాతో మీరు చూస్తున్నప్పుడు నా నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను చూసినప్పుడు మీరు కూడా నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది లేకపోతే మీరు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే జాగ్రత్తగా చూడండి కొద్ది నిమిషాలు మాత్రమే జాగ్రత్తగా వినండి పౌలు గారు ఇస్రాయిలీ గురించి రాస్తూ ఏమంటాడు అని అంటే ఇస్రాయిలీలంటా అరణ్యంలోనికి ప్రవేశించినప్పుడు వారి యొక్క జీవిత విధానాన్ని దేవుడు చూసిన విధానాన్ని దేవుడు మాట్లాడిన విధానాన్ని దేవుడు వారు వారు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను వారు అర్థం చేసుకోకుండా వారు ఏం చేస్తున్నారంటే దేవుని మాటనే వారు తోలనాడుతూ వస్తూ ఉన్నారు అందుకే ఆ విషయాలన్నీ మూడో అధ్యాయంలో చెప్తూ ఎవరు రాలిపోయారు ఎవరు అనంటే దేవుని మాటకు ఎవరైతే అవిధేత చూపించారో వారే అరణ్యంలో రాలిపోయారు ఎలా రాలిపోయారు అని అంటాడనంటే ఎండిపోయిన ఆకు రాలిపోయినట్లుగానంట ఐగుప్తులో నుండి ప్రయాణం చేసి వచ్చినటువంటి అనేకమంది ఇస్రాయేలీలు అరణ్యంలో చనిపోయారంట రాలిపోవటం అంటే ఏంటి చనిపోయారంట ఎందుకు చనిపోయారు ఎందుకు చనిపోవటానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాడు ఏమంటాడు అంటే వారి పాపమును బట్టియే కదా అంటాడు ఏమంటాడండి వారి పాపమును బట్టియే కదా వారి పాపమును బట్టి వారు అవిధేయులయ్యారు వారి పాపమును బట్టి వారు మూర్ఖులయ్యారు వారి పాపమును బట్టి దేవునికి విరుద్ధమైన మనస్సుతో వారు జీవిస్తూ వచ్చారు దేవుడు దాన్ని తట్టుకోలేకపోయాడు దేవుని మాట వినట్లేదు అని అంటే దేవుణ్ణే పట్టించుకోవట్లేదు అన్నట్లు ఎలాంటి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చిన దేవుడు సామాన్యమైన దేవుడా పది తెగుళ్ళ చేత ఐగిప్తీలను దేవుడు మొత్తి కఠినమైనటువంటి పరో యొక్క హృదయాన్ని ఏమండి మార్చి హృదయములో నుండి ఆ కఠినమైనటువంటి ఆ ఫరో యొక్క తలాంపులను మార్చి ఆ యొక్క అరణ్యములో నుండి వారిని నడిపించిన దేవుడు ఇంకొక మాటల్లో చెప్పాలనంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడు అనంటే రెండుగా అంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయటం ఒక లెక్క అయితే పాయలు చేయబడినటువంటి అనగా రెండుగా విభజింపబడినటువంటి ఆ యొక్క మధ్యలో నుండి సముద్రపు మధ్యలో నుండి ఇస్రాయిలీలు వెళ్ళిపోతే అదే సముద్రపు మధ్యలో ఐగుప్తీలను నాశనము చేసినటువంటి మహాదేవుడు ఆయన మహోన్నతుడైన దేవుడు వారి కళ్ళ ముందే పది తెగుళ్ళు వారి కళ్ళ ముందే ఈ యొక్క ఐగుప్తు సైన్యం అంతటిని ఒక్క క్షణంలో వారిని ముంచివేసి చంపేసిన దేవుడు అటువంటి దేవుని మాట వీరు వినటం మానేశారు ఆ బాధను తట్టుకోలేక దేవుడు ఏం చేశాడనంటే కోపముతో వారితో ప్రమాణం చేశాడంట ఏమని ప్రమాణం చేశాడంటే ఎవరైతే నా మాట వినలేదో వారందరూ అరణ్యములోనే రాలిపోతారు అలా రాలిపోవటానికి గల కారణం ఏంటి వారు చేసిన పాపము అని చెప్తాడు చెబుతూ దానికి ఒక వివరణ ఇస్తాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమని వివరిస్తాడు అని అంటే నేటి దినాలలో మనకు ఏ విధంగా అయితే సువార్త ప్రకటింపబడుతుందో ఆ దినాలలో కూడా అంట దేవుడంట వారికి సువార్తను అనగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడంటండి అదే మాటను చెప్తాడు ఏమంటాడు వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడేను ఎంత అద్భుతమైన విషయం వారికి ప్రకటింపబడినట్లుగా అలనాడు ఇస్రాయేలీలందరికీ స్వార్థ ప్రకటింపబడింది ఈరోజు మనకు కూడా స్వార్థ ప్రకటింపబడుతుంది అవునంటారా కాదంటారా ఆదివారం ఆరాధనలో శుక్రవారం ఉపవాస కూడికలో ఆన్లైన్ ప్రేయర్స్లో ఇంకా అనేకమైనటువంటి గృహ కూడికల్లో అంతేకాకుండా టీవీల్లో రేడియోలో అనేకమైనటువంటి సోషల్ మీడియాల్లో అనేక చోట్ల స్వార్థ ప్రకటింపబడుతూ వస్తుంది ఆ దినాల్లో కూడా దేవుడు ఇస్రాయేలీలకు దేవుడు స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు అయితే వారు ఏం చేయలేకపోయారంట వారు కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు వినిన వారితో విశ్వాసము గలవారై ఏమండి దేవుడు ఏదైతే సువార్త ప్రకటిస్తున్నాడో ప్రకటిస్తున్నటువంటి తన సువార్తనంట ఏం చేయాలంట విశ్వాసం ఉంచాలంట అండి ఇప్పుడు ఇక్కడ మనం సువార్త వింటున్నాం ఇప్పుడు వాక్యం వింటున్నాం ఇక్కడ కూర్చుని మనం అందరం ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు పాటలు పాడాం పాటలు పాడిన తర్వాత ప్రార్థనలు చేసాం ప్రార్థన చేసిన తర్వాత లేచి నిలబడి కొన్ని మాటలు కొన్ని దేవుని స్థుతించాము అలాగే కూర్చుని ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం వాక్యం వింటూ ఉండగా మనం ఇక్కడ సమయం అందు గ్రహించాల్సింది ఏంటంటే వారు చేసిన పని మనము చేయకూడదు వారు ఏం చేశారు మనకు నేటి దినాలలో ప్రకటింపబడినట్లుగా వారికినే సు వార్త ప్రకటింపబడింది అయితే వారు వినిన దానిని బట్టి వారంట విశ్వాసముంచలేదంట విశ్వాసం లేనోడు ఏం చేస్తాడండి విశ్వాసం లేనోడు ఏం చేస్తాడు ఏ మాట అయితే ప్రకటింపబడుతుందో దానికి వ్యతిరేకంగా నడవటం మొదలు పెడతాడు విశ్వాసం లేనోడు ఏం చేస్తాడు ఏదైతే చెప్పబడుతుందో దానికి వ్యతిరేకంగా ఆపోజిట్గా దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో వ్యతిరేకమైన తలంపులతో అతడు నడవటం మొదలు పెడతాడు ప్రియా సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ఇస్రాయేలీలు అరణ్యములో రాలిపోవడానికి గల కారణం ఏంటంటే వారు వినలేదు విని కూడా వారు విశ్వాసం ఉంచలేదు రెండవది ఏమంటాడు అంటే విశ్వాసం ఉంచిన విశ్వాసము గలవారై కలిసి ఉండలేదంట విశ్వాసము గలవారై ఉండలేదంట ఇంకా ఇవాళ్ళు ఏం అంట కలిసి ఉండలేదంట అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే వారు కలుసుకోలే ఒకచోటగానే ఉన్నారు ఒక చోటే ఉన్నారు ఇస్రాయలీలు అందరూ ఒక గుంపుగానే ఉన్నారు ఒకే ఆహారం తింటున్నారు మన్నానే తింటున్నారు అవునా కదా దేవుడు అరణ్యంలో వారికి మన్నాను కురిపించినప్పుడు వారు మన్నా తింటున్నారు బండ నుండి నీళ్ళు ఇచ్చినప్పుడు నీళ్లు తాగారు చేదైన నీరు తీయగా మార్చబడినప్పుడు ఆ నీరు అందరూ కలిసి తాగారు అందరూ తమ తమ గుడారాలు వేసుకుని అందరూ ఒకే ప్రాంతంలో ఉంటున్నారు కానీ ఇక్కడ అంటే వారు కలిసి ఉండలేదు ఏ విషయంలో వారు కలిసి ఉండలేదు ఏ విషయంలో వారు కలిసి ఉండలేదు మన్నాను తింటున్నారు కలిసే తింటున్నారు కదా మరి ఎందుకు కలిసి ఉండలేదు అని చెప్తున్నాడు దేవుడు బండ నుండి నీళ్ళు వస్తే నీటిని తాగుతున్నారు కదా అందరూ కలిసి తాగుతున్నారు కదా ఎందుకు కలిసి ఉండలేదని దేవుడు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అందరితో పాటు వారు గురా గుణాలు వేసుకుని అందరూ పక్క పక్కనే వారు నివాసం ఉంటున్నారు కదా ఎందుకు కలిసి ఉండలేదని దేవుడు చెప్తున్నాడు అందరూ ఒక గుంపుగానే వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరూ కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నారు కదా అయినా ఎందుకు దేవుడు కలిసి ఉండలేదని చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు శారీరకంగా కలిసి ఉన్నారు కానీ ఆధ్యాత్మికంగా వారు దేవునితో సరైన సంబంధం కలిగి లేరు శారీరకంగా మాకేదో పాలుతేళ్ళు ప్రవహించు దేశంలోనికి మేము వెళ్ళిపోతాము అక్కడికి వెళితే మాకు తిండికి కొదు ఉండదు నీటికి కొద్దు ఉండదు నివాసం ఉండటానికి కొద్దు ఉండదు దానికి కొద్దు ఉండదు దీనికి కొద్దు ఉండదు కనుక మాకు అభ్యంతరం ఏమి లేదు అనుకుంటూ వాళ్ళు వెళ్తున్నారే కానీ అసలు ఉండవలసిన జీవితము ఏదైతే ఉన్నదో వారిలో లేదు ఏమి లేదు వారికి విశ్వాసం లేదు వారికి విశ్వాసం లేదు విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు అనంటే అందరితో కలిసి ఉంటాడు విశ్వాసం ఉన్నవాడు ఐక్యతలోనికి వస్తాడు అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు గత వారాల్లో కూడా నేను మీతో ప్రకటిస్తూ వచ్చాను యేసు ప్రభు వారు పరలోకానికి మూడో దినాన్ని తిరిగి లేసిన తర్వాత పరలోనికి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శిష్యులందరినీ పిలిచి ఆ శిష్యులతో దేవుడు చెప్తాడు కదా ఏమని చెప్తాడో తెలుసా మీరందరూ ఒక చోట కూడుకోండి మీరు కలిసి ఉండండి మీరు కలిసి కలిసి మీరు నాకు వేచి చూడండి ఒక అద్భుతం జరగబోతుంది అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారండి వాళ్ళు ఏం చేశారు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత పునరుద్ధరడై పరలోకానికి అయినటువంటి క్షణము నుండి వారు కలిసి ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు శరీరాలు వేరు కానీ మనసంతా ఒకటైపోయింది ఆలోచనలన్నీ ఒకటైపోయినాయి తలంపులన్నీ ఒకటైపోయినాయి వారందరి యొక్క ఉద్దేశం ఒకటైపోయింది ఏంటి దేవుడు చెప్పాడు మనం వినాలి ఏసఐ చెప్పాడు మనం వినాలి అందరూ కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో ఏక హృదయముతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే వారిలో ఏముంది విశ్వాసం ఉంది దేవుని మీ మాట మీద వారికి నమ్మకం ఉంది దేవుని మాట మీద వారికి విశ్వాసము కలిగింది నమ్మకము కలిగింది ఎప్పుడైతే వారికి నమ్మకం కలిగిందో విశ్వాసము కలిగిందో వారు ఏక మనసుతో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఎంత అద్భుతం కదా ఎంత అద్భుతం కదా ఏక మనసు ఎప్పుడు వస్తుందో తెలుసండి కలిసి ఉండాలనే మనస్తత్వం నేను సంఘములో మేమందరము ఒకటే అనే భావన ఎప్పుడు అంటే విశ్వాసం ఉన్నప్పుడు వస్తుంది దేనిని బట్టి విశ్వాసం కలుగుతుందంటే విన్న వాక్యమును బట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది వినుట వలన ఏం కలుగును విశ్వాసము కలుగును అది యేసు క్రీస్తుని మాటైతే ఆ విశ్వాసమును బట్టి రక్షణ కలుగునని అని వాక్యంలో రాయబడింది ప్రియా సహోదరుడా సహోదరి ఈ రాత్రి నిలిచి ఉన్న మీ అందరినీ నేను అభినందిస్తున్నా మీరు విశ్వాసముతో ఇక్కడికి వచ్చారు నమ్మకముతో మీరు అందరూ ఇక్కడికి వచ్చారు దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడుతాడని మీరు నమ్మి ఇక్కడికి వచ్చారు ఈ రాత్రి నేను చేయబోయే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని నమ్మకముతో విశ్వాసంతో మీరు ఇక్కడికి వచ్చారు మీరు ఏ విశ్వాసముతో అయితే ఇక్కడికి మీరు కలిసి ఉండి ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాడో మీ యొక్క ప్రార్థనకు దేవుడు నిష్ప్రయోజనము చేయడు ఎప్పుడు నిష్ప్రయోజనం అవుతుందో తెలుసా విశ్వాసము లేకపోతే నిష్ప్రయోజనం అయిపోద్ది ఎందుకనంటే విశ్వాసము కలిగిన వారై ఉండక వారు కలిసి ఉండలేదు ఎవరు కలిసి ఉండలేదు శారీరకంగా కలిసే ఉన్నారు కానీ వారి మనస్సులు మాత్రం ఒకటి లేవు వాళ్ళ ఆలోచనలు నేనేమనుకుంటానంటే ఇస్రాయేలీలు అనుకుంటూ ఉండొచ్చు పాలితన్లు ప్రవహించు దేశంలోనికి నేను వెళ్ళిపోగానే వీళ్ళందరికంటే ఎవరికి వాడే అనుకుంటున్నాడేమో వీళ్ళందరికంటే మంచి ప్లేస్లో నేను ఉండాలి మంచి ప్లేస్లో ఉండాలి బాగా పంటలు పండే ప్లేస్లో ఉండాలి నేను ఈ ప్లేస్లో ఉంటా నేను ఆ ప్లేస్లో ఉంటా నేను ఎట్లా ఉంటా నేను అట్లా ఉంటా అని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చేమో కదండి అందుకే వాళ్ళ దేవుడు వాళ్ళ హృదయాలను చూసి బాధపడుతున్నాడు వేదన చెందుతున్నాడు అసలు దేవుడు ఇవ్వబోయే ఆ మహిమ ఎదుట ఆ దేవుడు ఇవ్వబోయే ఆ ఘనత దేవుడు ఇవ్వబోయే ఆ ఉన్నతమైన శ్రేష్టమైన ఆ భూమిలోనికి వారు ప్రవేశించబోయే ముందు వీరు అసలు గ్రహించింది ఏంటని అంటే మేమందరం కలిసి అక్కడికి వెళితే మేమందరం కలిసి అక్కడ నివాసం ఉంటే మేమందరం కలిసి అక్కడ జీవిస్తే దేవుడు మహిమ పరచబడతాడు అనేటువంటి ఆలోచన ఎవరికి లేదనుకుంటా ఎవరికి లేదనుకుంటా అందుకనే అక్కడ అరణ్యంలో కూడా ఎవడిష్టం వచ్చినట్టు వాడు మన్నా ఆకాశము నుండి కురిపించబడుతుంటే అయ్యా ఎంత కూర్చుకోవాలో అంత కూర్చుకోవాలని అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి కూర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువ చేసుకున్నారు పోగు చేసుకోవాల్సిన దానికంటే ఎక్కువ పోగు చేసుకున్నారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎవడైతే ఎక్కువ పోగు చేసుకున్నాడో మిగిలిందంతా పాడైపోయిందని వాక్యంలో రాయబడింది మిగిలిందంతా పాడైపోయిందని విశ్వాసం లేనోడు ఏం చేస్తాడు ఇష్టానుసారంగా జీవిస్తాడు విశ్వాసం లేనోడు ఏం చేస్తాడు ఇష్టానుసారంగా బ్రతుకుతాడు తనకి ఇష్టం వచ్చిందే తనకు నచ్చిందే ఇంకొక మాటలో మనం చెప్పాలనంటే విశ్వాసం లేని మూర్ఖుడితో సమానం మూర్ఖుడిగా ఉంటాడనమాట అంటే తనకు నచ్చిన విధంగా తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు విశ్వాసం లేనివాడు కానీ విశ్వాసం గలవాడు అందరితో కలిసి ఉంటాడు అప్పుడు ఏం జరిగిందంట చూడండి అక్కడ ఏమని అంటాడు అంటే కానీ వారు వినిన విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను దేవుడు ప్రకటిస్తే వారు విని విశ్వాసం ఉంచుకోవడాన్ని బట్టి వారు కలిసి ఉండకపోవటాన్ని బట్టి వారికి వినిపించబడిన వాక్యం ఏమైపోయిందంట చెప్పాలి మీరందరూ చెప్పాలి నిష్ప్రయోజనం అయిపోయిందంట వారికి ప్రకటింపబడిన వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది అసలు ప్రయోజనం లేకుండా పోయింది ఎంత బాధపడి ఉంటాడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన ఇంట్లో మన పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్తున్నా మన పిల్లలు రే నాన్న అట్లా చేయొద్దురా ఇట్లా చేయొద్దురా అట్లా చేస్తే ఇట్లా అయిపోతావు ఇట్లా చేస్తే అట్లా అయిపోతావు పేరు పోతుంది ప్రఖ్యాత పోతుంది విలువ పోతుంది అదిపోతుంది ఇది పోతుంది అని తండ్రి ఎన్నో మాటలు చెప్పాడు తల్లి ఎన్నో మాటలు చెప్పింది అయినా వినకుండా పిల్లలు అలాగే ప్రవర్తించారు నిందలు తెచ్చిపెట్టారు బాధలు తెచ్చిపెట్టారు ఇబ్బందులు తెచ్చిపెట్టారు ఇప్పుడు తండ్రి ఏమనుకుంటాడు తండ్రి ఏమనుకుంటాడు నేను చెప్పిందంతా ఏమైపోయింది నేను ఒక చిన్న స్టోరీ చెప్తే ఇక్కడ తండ్రి చాలా భక్తిపరుడు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు నిజంగా జరిగింది నిజామాబాదులోనే జరిగింది నిజంగా జరిగింది ఎక్కడ జరిగింది అందరూ నిజంగా జరిగింది లక్ష్మీ చెప్పు ఏ నిజంగా జరిగింది ఎక్కడ జరిగింది నిజామాబాదులోనే జరిగింది కుమారుడు అంటే తండ్రికి ఎనలేని ప్రేమ ఒక్కగానే కుమారుడు బాగా ఆస్తులు ఉన్నాయి మంచి బిల్డింగ్లు ఉన్నాయి మంచిగా మంచి భక్తిపరుడు తండ్రి భక్తిపరుడుగా ఆయన ఎదుగుతున్న క్రమంలో కుమారుడితో చెప్తూ ఉండేవాడు అంట ఏమనంటే నా దేవుడు మనల్ని ప్రేమించి ఆశ్వాదించాడు మనం ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాము దేవుడు మనల్ని దీవించాడు నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరక్కనైనా అడ్డమైన జీవితాన్ని జీవించుకు ఇదిగో మంచి జీవితాన్ని జీవించునాయనా అని ఎంతో చెప్తూ ఉండేవాడు అంట తండ్రి ఎంత చెప్పినా తండ్రి తను తండ్రి మాట విన్నట్టే నటించేవాడు కానీ ఏం చేసేవాడు మరలా బయటికెళ్తే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు తండ్రికి తండ్రిని అడిగి బైక్ కొన్నాడు కొన్నాడంట తండ్రిని అడిగా డాడీ ఏం పనిచేసేవాడు కాదు పెద్దోడు అయిపోయాడు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి డాడీ నాకు బైక్ కావాలంటే బైక్ కొనిచ్చాడు మంచి బైక్ కొనిచ్చాడు బైక్ ఇచ్చినప్పుడు తండ్రి చెప్పాడంట నానా నీకు కావాల్సింది నేను కొనిచ్చా కానీ నేను ఒక మాట చెప్తున్నా నేను చెప్పింది ఒక మాట అందరు ఇక్కడే ఉన్నారా జాగ్రత్తగా వినండి నేను చెప్పింది నిన్నా జాగ్రత్తగా నడుపు జాగ్రత్తగా నడుపుకో నీకున్న అలవాట్లు మానేసి ఏడుస్తూ చెప్పిండట తండ్రి ఇప్పుడు త పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలియదండి తెలిసినా తెలియనట్టు నటిస్తారంతే అర్థమవుతుందా అంతా తెలుసుది తల్లిదండ్రులకి ఖచ్చితంగా అంతా తెలుసుది అయినా హృదయంలో పెట్టుకుని ఏం తెలియనట్టుంటారు సమస్య వచ్చినప్పుడు ఓహో నా కుమారుడికి నా కుమార్తెకి సమస్య వచ్చిందా ఆయనకి కూడా బాగా తెలుసు తన కుమారుడి గురించి ఎందుకనంటే ఆ తండ్రి ఇంట్లో చెప్తున్నాడు కానీ బయటికి వెళ్ళిన తర్వాత తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు అన్న సంగతి తెలియదా ఎవరో ఒకరు చెప్తారా లేదా చెప్తారా లేదా మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా తెలుస్తూ ఉంటుంది కదా అవునా కదా అదే కాకుండా ఈయన చాలా మంచివాడు కనుక మంచి భక్తిపరుడు కనుక ఈయనకి ఎవరో చెప్తా ఉన్నారు వింటా ఉన్నాడు ఏడుస్తూ చెప్పిండంట ఏడుస్తూ చెప్పిండంట చెప్పిన ఆయన ఇష్టానుసారంగా వెళ్తూ కమ్మర్పల్లి దగ్గరలో ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు శవాన్ని తీసుకుని వచ్చి ఇంటి దగ్గర పెట్టిన తర్వాత తల్లి బాగా ఏడుస్తుంది ఆ తండ్రి ఆ కుమారుని చూస్తూ ఒకే ఒక మాట అన్నాడు అంట నా నీకెన్నో చెప్పాను నేను చెప్పినవన్నీ నిష్ప్రయోజనం అయిపోయింది నిష్ప్రయోజనం అయిపోయింది అంటే కారణం కళ్ళ ముందు కనపడుతున్న నీ డెడ్ బాడీ నేను చూసి ఏడవాలో నవ్వాలో నాకేమీ అర్థం కావట్లేదు హృదయాన్ని కఠినపరిచేసుకున్నాడంట ఒక్క కన్నీరు చుక్క కూడా కార్చలేదంట ఈరోజు నేను మీతో చెప్తున్నా దేవుడు ఒకవేళ తన వాక్యాన్ని మనకు పంపినప్పుడు ఆయన మాటను మనం వినకుండా నిష్ప్రయోజనం చేస్తే మన భక్తి మన విశ్వాసం మన నమ్మకత్వం ఎటుపోయినట్టు బ్రతికుండు బ్రతికుండు కూడా చచ్చిన శవాలతో సమానమే అందుకే పౌలు గారు వేదనతో భారముతో ఈ మాటలు చెప్తున్నాడు ఏమంటున్నాడు అని అంటే వారు నిష్ప్రయోజనం అయిపోయారు వాక్యము వారికి చెప్పబడిన వాక్యము నిష్ప్రయోజనమైపోయింది నిష్ప్రయోజనమైపోయింది అనడానికి కారణం ఏంటంటే వారు అరణ్యములోనే రాలిపోయారు ఐగిప్తులో నుండి ప్రవేశించిన ఏమండి వారిలో ఇద్దరే ఇద్దరు మిగిలేరు ఎవరో తెలుసండి యహోషువా కాలేబు వీరేం చేశారు దేవుని ప్రతి మాటను వారు నమ్మారు దేవుని ప్రతి మాటను వారు విశ్వాసం ఉంచారు దేవుని ప్రతి మాట మీద వారికి నమ్మకము విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో వారు దేవుని మాట తప్ప ఇంకొక మాట వారు నోట్లో నుండి రాలేదు అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా అండి వారిని మాత్రమే బ్రతికించాడు వారి విషయంలో నిష్ప్రయోజనం కలగలేదు కానీ ఎవరి విషయంలో ఎవరైతే దేవుని మాటను తోలునాడి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారో వారి విషయంలో నిష్ప్రయోజనం అయిపోయింది అయితే ఇప్పుడు దేవుడు మనతో ఏమని చెప్తున్నాడు చూద్దాం రండి తెస్లో నీళ్ళుకి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి ఎందుకు మనం దేవుని వాక్యాన్ని నిష్ప్రయోజనం చేయకూడదు అనే దేవుని వాక్యం సెలవిస్తుందో చూడండి మొదటి పత్రిక తెస్లో నీళ్ళుకి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఆ హేతువు చేత ఏ హేతువు చేత ఏ హేతువు చేత ఇస్రాయేలీలు దేవుని వాక్యాన్ని విని విశ్వసించని వారై కలిసి ఉండలేదు గనక ఏమైపోయారు వారు వారి విషయంలో దేవుని వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది ఈ హేతువు చేత మనల్ని ఎలా ఏమని చెప్తున్నాడంటే మనకేమని చెప్తున్నాడు అంటే ఆ హేతువు చేత దే మీరు దేవుని గురించిన వర్తమానము వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి మేమును మానక దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది ఎంత అద్భుతమైన మాట ఈ ఆ హేతువు చేత ఏ హేతువు చేత ఇస్రాయేలీలు దేవుని మాటను వినక విశ్వాసం ఉంచక కలిసి ఉండక దేవుని వాక్యాన్ని నిరర్ధకం నిష్ప్రయోజనం చేయటాన్ని బట్టి వారు రాలిపోయారు కనుక ఆ హేతువు చేత నేను మీతో చెప్తున్నది ఏంటి అంటే మీరు అలా ఉండొద్దు ఎలా ఉండాలి ఏమని ఎందుకు ఏ ఎలా ఉండాలి అని చెప్తున్నాడు దేవుని గురిచిన వర్తమానము వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక దేవునికి స్తోత్రం హాల అందరం చెప్దాం గట్టిగా హాల లూయా మనుషుల వాక్యమని ఎంచక వాక్యము బైబిలు మనుషుల వాక్యము కాదు మనుషుల మాటలు కాదు మనుషులు రాసిందే కానీ మనుషుల మాటలు కాదు ఎవరు మాట్లాడి దేవుడు ఆత్మదేవుడు వారిని ప్రేరేపించి రాయించినటువంటి మాటలు అనేక మంది ప్రవక్తలు అనేక చోట్ల అనేక స్థలాలలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు భాషల మధ్య వేరువేరు రకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన వారందరూ ఒకే సారాంశాన్ని రాశారు అరవై ఆరు గ్రంథాల్లో ఉన్న ఒకే సారాంశం ఏంటనంటే ప్రభు అయిన యేసు ప్రభువారు నిజరక్షకుడు ప్రేమ కలిగిన దేవుడు అని ప్రేమ స్వరూపుడైన దేవుడు అని దేవుని గురించి రాయబడి క్రీస్తు రక్షకుడు అని సారాంశాన్ని వారికి తెలియచేశారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనుషులది కాదు మనం ఈరోజు వింటున్న వాక్యము మనుషులది కాదు చెప్పండి అందరూ నేను వింటున్న వాక్యము మనుషులది కాదు నేను వింటున్న వాక్యము మనుషులది కాదు ఎవరిది ప్రభుని యేసుక్రీస్తు ప్రభుది దేవునిది దేవుని వాక్యము దేవుని వాక్యం వింటున్నాము కనుక మనం ఏం చేయాలంట అంగీకరించినప్పుడు మనుషుల మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించి తిరు గనక ఓ వండర్ఫుల్ కదండి మనం అందరము మనుషుల వాక్యమని ఎన్ అంగీకరించలేదు ఏ వాక్యం అని అంగీకరించాము దేవుని వాక్యమని చెప్పండి అందరూ చెప్పండి ఏ వాక్యమని ఏ వాక్యమని దేవుని వాక్యమని అంగీకరించి కనుక ఏమని అంటాడు మేము మానక దేవునికి స్థుతులు చెల్లించుతున్నాము సంఘాన్ని దేవుని యొక్క దేవుడు చూసినప్పుడంట దేవుని యొక్క సేవకుని యొక్క హృదయంలో ఏం రావాలో అండి కృతజ్ఞత మనసు సేవకునికి మనసు ఎలాంటి మనసు రావాలంటే సంఘాన్ని చూసినప్పుడు సంఘంలో సేవకుడు ఏదైనా ఒక ప్రార్థన ఉన్నదని లేకపోతే ఒక కార్యక్రమం ఉన్నదని ప్రకటించినప్పుడు సంఘమంతా విని విశ్వాసం ఉంచి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఏక మనసులోనికి వచ్చినప్పుడు సేవకుడు ఏం చేయాలి దేవునికి కృతజ్ఞత నా దేవా నీవు నాకు అప్పగించిన ఈ సంఘము అందరూ ఏక మనసు కలిగి ఉన్న సంఘం అండి ఏక హృదయం కలిగి ఉన్న సంఘమయ్యా అయ్యా ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలని సేవకుడు ఏం చేయాలంట పౌలు గారు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మానక కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలలుయా మిమ్మల్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం హాలలుయా మీరందరూ వచ్చినందుకు దేవునికి ఏ మహిమ గాక ఇక్కడ ఏమని అంటున్నాడంటే దేవుడు పౌలు గారు ఏమంటున్నా అంటే మీరు మానక మీరు దేవుని అందు కృతజ్ఞత కలిగి అంగీకరించినట్లుగా మీరు ఉన్నదాన్ని బట్టి నేను మానక దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానని చెప్తున్నాడు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది ఎస్ ఏ వాక్యానైతే మీరు అంగీకరించి విశ్వాసం ఉంచి ఏక మనసు కలిగి కలిసి ఉండి ప్రార్థన చేశారో ఆ వాక్యం అంట మనలో ఏం చేస్తుందంట కార్యసిద్ధి అంటే మీకు ఏ అవసరత ఉన్నదో ఆ అవసరత దేవుడు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు ఆమెన్ చెబుదాం ఆమెన్ నేను విన్న వాక్యము ద్వారా నాకు కలిగిన విశ్వాసమును బట్టి నేను కలిసి ప్రార్థన చేయటాన్ని బట్టి నా జీవితంలో ఆయన నా కార్యసిద్ధిని సిద్ధింపచేయునుగాక చేసినందుకు వందనాలు ఎలా ఉండాలండి మనుషుల వాక్యమని ఎంచకూడదు మనుషుల వాక్యమని ఎంచితే ఈ దినాల్లో నేను వాక్యము చెప్తే నువ్వు వాక్యం చెప్పేదేండి నీలో ఉండి దేవుడు మాట్లాడాలా నేను స్వచ్ఛమైన వాక్యం చెప్తా నేను అన్నాడంటే కథం అతను మాటలే అవునా కదా ఈ దినాల్లో చాలామంది చెప్తున్నారు కదా మా దగ్గర స్వచ్ఛమైన వాక్యం ఉంటుంది ఏం స్వచ్ఛమైన వాక్యం దేవుడు మాట్లాడకపోతే ఎన్ని మాటలు మాట్లాడినా మాటకారితానం స్వచ్ఛమైన వాక్యం కాదు కలబొల్లు చెప్పే మాటలు స్వచ్ఛమైన వాక్యం కాదు పిట్టకథలు దేవుని స్వచ్ఛమైన వాక్యం కాదు ఏది వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పటమే స్వచ్ఛమైన వాక్యం ఆమెన్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆ హేతువు చేత వారు అలా నశించిపోయారు కానీ ఈరోజు ఈ హేతువు చేత మనమందరము ఏం చేయాలంట దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇంకొక మాట చెప్పి ఇంకొక రెండు విషయాలు చెప్పి నేను ముగింపులోకి వస్తున్నా చూడండి ఈ వాక్యం అంట ఎలా మనం అంగీకరించాలో చెప్తున్నాడు చూడండి ఏకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి నుంచి చదువుదాం నేను త్వర త్వరగా చెప్తున్నాను సమయాన్ని పాటిస్తాను ఓకే యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సమస్త అందుచేత ఎందుచేత దేవుని వాక్యము మనుషులది కాదు కనుక దేవునిది కనుక అందుచేత సమస్త కల్మషమును వాటి ఏ బ్యూటిఫుల్ కదండి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి దేవునికి స్తోత్రం హాలూయా హాలలు ఏమనంటూ ఉన్నాడనంటే అందుచేత ఎందుచేత ఇది మనుషుల వాక్యము కాదు గనుక దేవుని వాక్యము గనుక అందుచేత హలో ఏం చేయాలంట సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని ఎక్కడ నాటబడాలి ఎక్కడ నాటబడాలా లోపల నాటబడాలా ఎక్కడ లోపలంటే ఎక్కడ ఎక్కడ హృదయములో నాటబడాలి సంఘములో నాటబడాలి చెప్పండి హృదయములో నాటబడాలి సంఘములో నాటబడాలి సంఘం వెలుపల కాదు సంఘం లోపల నాటబడాలి నాటబడటం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఇక్కడ పండగలు ఏదైనా మీటింగ్లు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం కొన్ని మొక్కలు తెచ్చి పెడతాం ఎక్కడుంటాయి అవి మొక్కలు తెచ్చిపెట్టే ఎక్కడుంటాయి బయట ఉంటాయి బయట ఉంటాయా కుండీల్లో ఉంటాయి ఎక్కడ ఉంటాయి కుండీల్లో ఉంటాయి కదా కుండీల్లో ఏం చేస్తామంటే ఇక్కడ పెడితే ఇక్కడ అలంకరణ అక్కడ పెడితే అక్కడ అలంకరణ ఎక్కడ పెడితే అక్కడ అలంకరణ అవునంటారా కాదంటారా అవునంటారా అవునా కదా నాటబడకపోతే కుండీలో ఉంటే ఆ మొక్క ఎదుగుదల తక్కువ ఉంటుంది పోషణ తక్కువ ఉంటుంది దానికి ఒక రెండు రోజులు నీళ్ళు పోయటం మానేస్తే చచ్చి ఊరుకుంటుంది అవునా కదా అదే మొక్కను తీసుకెళ్ళి చుట్టూ ఖాళీ ప్లేస్ చూసుకుని మనం నాటేమనుకోండి భూమిలో రెండు రోజులు కాదు వారం రోజులు నీళ్లు పోయిపోయినా ఏం చేస్తుంది అది బతకడానికి అవకాశం ఉంటుంది ఈ దినాల్లో చాలామంది మొక్కల్లాగా ఉంటున్నారు ఎక్కడ ఏ మొక్కలాగా ఉంటుందంటే కుండీల్లో మొక్కలాగా ఉంటున్నారు అసలు భూమి లోపల నాటబడాలి కుండీలో మొక్క కేవలం అలంకరణకు మాత్రమే పనిచేస్తుంది దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు ఒకరోజు నీళ్ళు పోయకపోతే రెండో రోజు ఆకు వాడిపోద్ది మూడో రోజు ఆకు రాలిపోద్ది నాలుగో రోజు మోడైపోద్ది ఈ రోజుల్లో చాలామంది బిలీవర్స్ కూడా విశ్వాసులు కూడా ఎట్లా ఉన్నారంటే లోపల నాటబడే సంగంలో నాటబడకుండా హృదయంలో నాటబడకుండా బయట బయట నాటబడి ఏం చేస్తున్నారు బయట బయట నాటబడి ఒకరోజు బలపరచకపోతే నెమ్మదిగా వాడిపోతున్నారు అదే భూమిలో నాటబడిన మొక్క అయితే ఏ భూమిలో అయితే నాటబడిందో ఆ మొక్క ఆ భూమి మీద ఆధారపడి ఆ భూమిలో ఉన్న సారాంశాన్ని గుంజుకుంటుంది ఎట్లయినా బ్రతుకుతుంది ఎట్లయినా బ్రతికి తీరుతుంది ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం మనం అందరం దేవుని మందిరంలో ఎలా నాటబడాలి అని అంటే భూమిలో నాటిన మొక్కలాగా ఉండాలి కుండీలో ఉన్న మొక్కలాగా మనం ఉండొద్దు కుండీలో ఉన్న మొక్క అలంకరణకే కొంతమంది బిలీవర్స్ ఉంటారు కుండీలో నాటబడిన మొక్కలాగా పండగలకు అలంకరణ ఉంటుంది మీటింగ్లో అలంకరణ ఉంటుంది మిగిలిన టైంలో ఉంటారో కూడా తెలియదు అవునా కదా కొంతమంది విశ్వాసాలు ఎట్లా ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఎక్కడున్నారో ఏంటి రా ప్రార్థనకి రాలేదు ఎన్నానా రాలేదు ఏమైందండి ఏమవలేదు ఏమైంది రాలేదు జవాబు కూడా ఎట్లా ఉంటుందంటే రాలేదు ఆ కుండిని తీసుకొస్తేనే మొక్కొత్తుంది లేకపోతే ఆ కుండీ రాదు మొక్క రాదు అవునంటారు కాదంటారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నాటబడిన వాడే ఏం చేయాలంట వాక్యాన్ని ఇక్కడ ఏమని రా రాయబడినా అంటే మాని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వారగుటకే సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి సాత్వికముతో సాత్వికముతో అంటే తగ్గింపుతో వినయముతో ఇప్పుడు భూమిలో నీళ్ళు ఉన్నాయి మొక్క నాటబడింది నాటబడిన మొక్క ఏరు భూమి లోపలికి వెళ్ళిన ఏరు నాకు నీళ్ళు వద్దు ఎవరన్నా పోస్తేనే తీసుకుంటా అని అనుకుందాం అనుకోండి ఏరు ఎవరికి నష్టం ఒకవేళ ఆ దొరికిన నీటిని గుంజుకుందా అనుకోండి భూమిలో నుండి ఎవరికి లాభం ఏ అర్థమవుతుందా ముగింపులోకి వస్తున్నా చివరి మాట చెప్పబోతున్నా రెండవది ఈ హేతువు చేత దేవుని వాక్యమని ఎంచక మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని గుర్తించి గుర్తించి ఏం చేయాలంట ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి ఎలా అంగీకరించాలి సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలి సాత్వికం లేకుండా వాక్యాన్ని అంగీకరించలేడు ఈ దినాల్లో చాలామంది వాక్యం చదువుతున్నారు సాత్వికముతో కాదు గర్వంతో విర్విగు మనస్తత్వంతో చదువుతారు రైట్ నాకు బాగా తెలుసు ఒకసారి మంచిగా చెప్పామని అబ్బో అసలు మనం చెప్పిందే మనం చదివిందే మనం పాడిందే గొప్ప అనుకున్నట్లుగా ఇక విర్రవీగుతూ ఉంటారు ఇక ఆగరిక గాల్లో తేలుతూ ఉంటారు టింగ్ 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 అని సాతానుడు కూడా యశుప్రభు దగ్గర యహోదేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడి నుండి వచ్చావు అని సాతాను అడిగితే సాతాను ఏమన్నాడు తెలుసా అక్కడ 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 గాల్లో తిరిగి ఒక చోట చూస్తే యోపుగా అనిపించాడు తీరాయన చూస్తే నీతిమంతుడు నువ్వు కంచేసావు ఒక్కసారి కంచి తీసి చూడు సాతానని కూడా ఏం చేస్తాడు తిరుగుతూ ఉంటాడు గాల్లో గాల్లో తిరుగుతూ ఉంటాడు మనం కూడా ఏం చేస్తామంటే కొంచెం మంచిగా పాడగానే కొంచెం మంచిగా చదవగాని కొంచెం మంచిగా చెప్పగానే ఇక భూమి మీద ఉండమే ఈ గాల్లో తేలుతూ ఉంటాం టింగ్ టింగ్ అని గాల్లో తేలే లక్షణాలు అన్నీ ఎవరి అంటే ఆడి యేసుప్రభు కాదు అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా నేను వెళ్ళిన తర్వాత ఒకడు వస్తాడు వాడిలో ఉన్నది ఏది నాలో లేదని అంటాడు దేవునికి స్తోత్రం హలలుయ్యా ఎందుకని అంటే యేసు తిరిగి వెళ్ళిపోగానే సాతనుడు వచ్చాడు సాతనుడు వచ్చి ఏమన్నాడు తెలుసా నేను ఇక అయిపోయాడు యేసు ప్రాభు ఇక చంచిపోయాడు కదా మీరంత లోకం అంతా నాదే కథం అయిపోయింది మీ ఇక మీ బతుకులు అయిపోయినాయి అని గర్వం అహంకారం ద్వేషం అసూయ ఇవన్నీ వచ్చేసి పడిపోయినాయి కదా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించిపోతున్నాను అప్పుడు వాక్యం ఎలా సరిచేస్తుంది చివరిగా పనిచేస్తుందో మనం చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము నలభై రెండో నలభై ఆరో వచనం నుండి నలభై ఎనిమిదో వచ్చిన వరకు మూడు వచనాలు చదువుకుని ముగించేసుకుందాం అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడో అధ్యాయము తీసారా నలభై ఆరో వచనం నుండి చదువుదాం అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లా అనేది దేవుని వాక్యము దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవసరమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరు మీరే నిత్య జీవనకు పాత్రలుగా అంటే వాక్యాన్ని తోసేసి ముందుగానే చెప్పాను కదా ఒక కథ చెప్పిన ఏం కథ అది ఇస్రాయేలీలు కథ చెప్పాను కదా ఇస్రాయేలీలు ఏమనుకుంటున్నారంట దేవుని మాటలు తోసేసి నిష్ప్రయోజనం చేసేసి వీరికి వీరే అరే పాల్ తెల్లు దేశం మందే 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 ఇక మనం ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు ఇంకా మనం బానిసలం కాదు అట్లాంటి వాళ్ళం కాదు ఇట్లాంటి వాళ్ళం కాదు ఇక దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారు మనకు కూడా కొంచెం ఏదన్నా మంచిగా ఒక స్థాయికి వెళ్ళిపోయామనుకో ఇక మనం ఎవరో కనపడరు ఇక మన స్థాయి మనకు దేవుడు అయిపోతాడు ఇక కదా అవునంటారా కదా అంటారా కనుక ఇస్రాయలీలు కూడా అట్లాగే చేశారు ఇక్కడ పౌలు బర్నభ గారు కూడా ఏమని చెప్తున్నా అంటే మీకు వాక్యము ఆవశ్యకమే అయినను మీరు ఏం చేశారంట వాక్యమును త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవము పాత్రులని మీరు ఎంచుకొనిస్తున్నారని అంటున్నాడు ఓహో ఇక లాభం లేదు ఇప్పుడు ఏం చేయాలంట పౌలు గారు ఏమంటున్నాడు ఇదిగో మేము అన్ని జనుల యొద్ధకు వెళుతున్నాము నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించను ఈ ఎనిమిదో వచ్చినాము కూడా చదువుదాం అన్ని జనువుల ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును బట్టి పరిచిరంట దేవునికి స్తోత్రం హాలలుయా 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 చివరిగా ఒక విషయం చెప్పు నేను ముగించుతున్నాను మూడవది ఏంటని అంటే మనము కాదంటే దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడికి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు యోధులు నిర్లక్ష్యం దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది మనం నిర్లక్ష్యం చేస్తే మన వాక్యం అరే వాళ్ళకి వెళ్ళిపోద్ది అవునంటారా కాదంటారా అందరికి అర్థమవుతుందా అర్థమవుతుందా మనం కాదంటే ఆయన కాముగా ఉండే దేవుడు కాదు నువ్వు కాదంటే ఎవరికివ్వాలో వాళ్ళకి ఇస్తాడు తల్లిదండ్రుల ఆస్తులు రే నాకు డాడీ నాకు వద్దు అని అన్న వద్దు అన్న వస్తుందేమో కానీ దేవుని వాక్యం మాత్రం నువ్వు వద్దు అని అంటే బలవంతంగా ఆయన నీకు ఇవ్వడం అర్థమవుతుందా అందరు ఇక్కడే ఉన్నారా ముగింపులోకి వస్తున్నా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఈ వాక్యము నన్ను అన్ని జనులకు చెప్పమన్నాడు అని పౌలు గారు చెప్పగానే ఆ వాక్యం విని అన్ని జనులు ఏం చేశారంట విశ్వాసం ఉంచి దేవుని మహిమ పరిచరి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా దేవుని వాక్యం ఎలా పనిచేస్తుందో తెలుసా నువ్వు కాదంటే నిన్ను వదిలేసి ఇంకొకరిలో కార్యం చేయటం మొదలు పెడతాడు అందుకే ఇక్కడ చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేన గొప్ప అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడు రావద్దు దేవుని వాక్యం ముందు మనం వినయము విధేయత భయము భక్తి కలిగి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో దేవుని వాక్యం మనతో చెప్తున్నారు ఏంటనంటే ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదంలో పాలుభాగస్థలు అవుతామని ఆయన ఇచ్చే దీవెంలో ప్రతి ఒక్కరూ అవుతాం చూడండి చివరిగా మొదటిగా చెప్పిన స్టోరీ మళ్ళొకసారి చెప్పి ముగించేస్తున్నాను అంటే చెప్పిన మళ్ళీ మొదటి నుండి చెప్పను కానీ ఎక్కడ ఆపేసాను అక్కడి నుండి చెప్తా విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోయిందని చెప్పాడు కదా విన్నారా విన్నారుగా నిష్ప్రయోజనం అయిపోయిందని చెప్పారు కదా ఎవరైతే నిష్ప్రయోజనం చేసుకున్నారో వాళ్ళేమో రాలిపోతే దాన్ని ప్రయోజనకరంగా మార్చుకున్న ఏమండి యహోషువా కాలేబు వీళ్ళిద్దరూ కలిసి పాలు తేనెలు ప్రవహించు దేశంలో రాజులయ్యారు యాజకులు అయ్యారు ఉన్నత స్థానము కలిగిన వారు అయ్యారు ఎలా అయ్యారో తెలుసా అండి కాలేబు ఏమంటాడు తెలుసా పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళిన తర్వాత కాలేబు ఏమంటాడు తెలుసా నేను ఐగిప్తు నుండి బయలుదేరినప్పుడు నాకు ఏ కాలు బలం ఉండెనో నేటికి అదే కాలు బలం ఉండెనో అని అంటాడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఎక్కడ బయలుదేరినప్పుడు అంటే కాలేబుకి ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు నలభై సంవత్సరాలు అనుకుందాం ఒక చిన్న ఎగ్జాంపుల్ నలభై సంవత్సరాల వయసులో వాళ్ళు ఎట్లా ఉంటారు ఇప్పుడైతే ముసలి వాళ్ళు అవుతున్నారు కానీ అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా మంచి యవనం ఇప్పుడు మన దీపక్ యవనం లాగా మంచి యవన కాలం అనమాట అప్పుడు నలభై సంవత్సరాలు అయితే ఇప్పుడు ఇరవై కూడా లేవు ఇరవై సంవత్సరాల్లోనే అబ్బా అయ్యా అమ్మా లేనా అని అంటే నడువు నొప్పి మెడనొప్పి కాలి నొప్పి చేయి నొప్పి ఆ పని చేయి నడవలేను ఈ పని చేయి నడవలేను కదా ఇరవై సంవత్సరాల్లోనే అరవై సంవత్సరాలు ముసలోళ్ళు అయిపోతున్నారు స్తోత్రం అవునా ఏమంటుందన్న అవునా ఇరవై సంవత్సరాల్లోనే అరవై సంవత్సరాలు ముసలోళ్ళు లేకపోయారు కానీ కాలేబు నలభై సంవత్సరాలప్పుడు ఐగుప్తుల నుండి బయటకు వచ్చాడు ఆయన ఇజ్రాయెల్ అంటే ఐగుప్తుల అరణ్యంలో దేవుడు నడిపించింది ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై నలభై ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో ఏమంటాడో తెలుసా నేను ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు ఏ కాలుబలం కలిగి ఉన్నానో ఇప్పుడు కూడా అదే కాలుబలం కలిగి ఉన్నాను అన్నాడు అంటే ఎనభై సంవత్సరాల వయసులో ఏమంటున్నాడు నేను ఇంకా ఎవనొస్తుండే అంటున్నాడు దేవుని స్తోత్రం హలలుయ్యా హలలుయ చెబుదాం గట్టిగా హలలుయా హలలుయా ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది దేవుని మాట వినటాన్ని బట్టి దేవుని మాటకు లోబడటాన్ని బట్టి పౌలు గారు ఏమంటాడు తెలుసా నేను శారీరకంగా ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే నేను బలవంతుణ్ణి మనం ఏం చేస్తామంటే మన బలహీనతలను చూసి మొల కూర్చుంటాం అబ్బా అయ్యో పాపం నాయనో మనల్ని చూసి మనమే జాలి పడతాం